नमस्कार, स्वागत है आपका नव भारत समाचार में। मैं हूँ आपके साथ पूजा। आइए नजर डालते हैं आज की खास खबरों पर। सरकारी सचेतक और विधायक बालका सुमन पर टीआरएस के प्रदेश नेता सर्वोत्तम रेड्डी ने कहा, विधानसभा क्षेत्र का कोई विकास नहीं हो रहा है। चिंता व्यक्त करते हुए भीमा राम ने एक प्रेस कॉन्फ्रेंस में बातचीत करते हुए कहा। चेन्नूर से नवभारत समाचार संवाददाता। మీకు మొట్టమొదటినే చెప్పిన, ఎంతోమందికి చెన్నూరు నియోజకవర్గంలో సుమన్నన్న గెలుపు కోసం ఎంతోమందికి హామీలు ఇస్తూ ఎంతోమందికి అభయం ఇస్తూ మరి అంతకుముందు ఎంపీగా చేసి ఒక్కరోజు కూడా రాలేదు సుమను, ఈ సుమన్గా మేము ఓట్లేసేదని చెప్పేసి మీరందరూ విన్నారు నా ఇంట నడుచుకుంటా కొండాపూర్లో మన కోటపల్లి మండల్లో శంకర ఫస్ట్ విలేజ్ అదే మీరు అందరు విన్నారు. ఆ రెడ్డి శిశుపాల్ రెడ్డి వాళ్ళ ఊర్లో కూడా విన్నారు మీరు. మరి ఏమొచ్చింది ఏంటిది అనేది తెలుసు. ఎక్కడున్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెంకటేష్ నేత గురించి అందరూ పాజిటివ్గా ఉండేది, సరే అది అదృష్టవశాత్తు ఆయన కూడా మన పార్టీలోకే వచ్చిండు, సంతోషం. కానీ ఆ రోజు అలాంటి అక్కడి నుండి మొదలుకుంటే మీ విలేకరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాటు అదేమి గెర్రెక్క ఎక్కడ గెర్రన ఏదో ఉండేది అక్కడ ఒక్కొక్క విలేకరికి ఒక్కొక్క ప్లాటు అని చెప్పడం జరిగింది. నేనే మీకు హామీ ఇచ్చింది, నేనే హామీ ఇచ్చింది సుమనన్ననే, సుమనన్న తోలుకొచ్చింది నేనే. అలాంటిది కూడా మర్చిపోయిన సుమనన్నకు మరి ఈరోజు నేను ఏం చెప్పుకోవాలో నాకు అర్థమవుతలేదని కూడా ఈ విధంగా మీకు చెప్తున్నాను. మీరే ప్రత్యక్ష సాక్షులు అని కూడా చెప్తున్నాను నేను. మీడియా సోదరులు మీరే ప్రత్యక్ష సాక్షులు. అలాగే మిమ్మల్ని చాలాసార్లు అన్నారు మీరు సర్వోత్తమన్న వాళ్ళు అనుకుంటా రావడం జరిగింది. మరి విలేకరులను అలా సంబోధించినా కానీ మనం ఒక ప్రేమభావంగా ఒక స్నేహభావంగానే ఆలోచన చేసి అలానే తీసుకున్నాం. మరి అలాంటి మనకు మన నియోజకవర్గంలో టైగర్ అని చెప్పుకుంటున్నాం, మన నియోజకవర్గంలో యువనాయకుడు అని చెప్పుకుంటున్నాం, మరి రాష్ట్రంలో రెండవ స్థాయి నాయకుడు ముఖ్యమంత్రి తర్వాత అంటే కేటీఆర్ గారి తర్వాత ఇమీడియట్ ఉన్నాడు. చాలాసార్లు ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. సిద్దిపేట సిరిసిల్లని పోలుస్తా అన్నాడు. ఈరోజు చెన్నూరులో అభివృద్ధి చేసిన అన్నాడు. ఏం అభివృద్ధి చేసినావు అడిగితే చాలా ఉంది, కానీ సమయాన్ని బట్టి అవి కూడా అడగడం జరుగుతుంది. చాలా టైం ఉంది, అన్ని విషయాలు ఈరోజే చెప్పదలుచుకోలేదు. నేను చెప్తాను సమయంలో మీకు ప్రతి దాంట్లో సమాధానం, ప్రతి ఇంచులో సమాధానం చెప్పగలిగే శక్తి సర్వోత్తమ రెడ్డికి ఉంది. సోదరులందరూ చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరి మీకు చాలా టైం తీసుకోవడం జరుగుతుంది. చాలామంది సోదరులు ఎంతోమందికో ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది, ఒక లెవెల్లో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. సుమనన్న చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పడం జరిగింది. తప్పకుండా వ్యక్తికి ఉన్నది. సుమన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని కూడా మనం 100 సార్లు చెప్పుకోవడం జరిగింది. మరి శక్తి మన మీదనే, మరి శక్తి అంటే రెండు ఉంటాయి, ఒకటి మంచి శక్తి ఉంటుంది ఒకటి దుష్టశక్తి ఉంటుంది. మరి సుమన్ అన్న మంచి శక్తి కావాలి కానీ ఆ దేవుని కోరుతున్నాం దుష్టశక్తి కాకుండా మంచి శక్తిగా ఉండేసేసి ఇప్పటికైనా మరి చెన్నూరు ప్రజలందరికీ కూడా అందరి పక్షాన నిల్చొని ఎన్ని హామీలు అయితే ఇచ్చిండో అన్ని చేకూర్చాలని కోరుతున్నాం. ఇప్పటికైనా చేస్తాడు అనే నమ్మకం ఉంది. కానీ రాజకీయాలలో ఏదైతే మేము రాజీనామాకు ఉద్దేశించున్నాం, చాలామంది ప్రజలు కూడా రాజీనామానే కోరుకుంటాడు, కానీ బహిరంగ సభ పెట్టుకొనే చేస్తాం రాజీనామా. మనం ఈ భీమారం మండలంలో నేను ఒక టీఆర్ఎస్ నాయకునిగా గత కొన్ని సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఈ మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సుమనన్న గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరి మాటలతోటి ప్రభావితమై దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి సుమారుగా మరి వివిధమైనటువంటి చిన్న చిన్న ఇవి జరుగుతున్నప్పటికీ కూడా మన యువ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే గారితోటి అన్న మీరు ఓపిక పట్టాలని అంటే అదే మాట మీద నేటి వరకు కూడా ఎన్నో భరిస్తూ చిన్న చిన్న అవమానాలు అయినప్పటికీ కూడా చిన్న చిన్న బాధలు అయినప్పటికీ కూడా ఇబ్బందులు అయినప్పటికీ కూడా భరిస్తూ రావడం జరిగింది నేటి వరకు కూడా. మరి నిన్నటికి నిన్న కూడా ఏమిటికి పనికిరాని నిన్న మొన్న మన పార్టీలోకి వచ్చి లబ్ధి పొందుతూ ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చేరవేసుకుంటూ
చాలా చిన్న చిన్న విషయాలల్లో కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రత్యేకించి చెన్నూరు మీడియా సోదరులు మీరందరూ మీ అందరికీ తెలుసు, సుమనన్న గెలుపు కోసం ఆనాడు సర్వోత్తమ రెడ్డి అయినటువంటి నేను వచ్చిండ్రు. ఆఖరుకు చివరికి మీరు కూడా ఎక్కడెక్కడో కొద్దిగా నారాజుగా ఉంటే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి సోదరులు అట్లా కాదు మనకు యువ నాయకుడు అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రియమైన కార్యకర్త బాల్క సుమన్ మరి అలాగే మనకు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా సభలో ఆ రోజు చెప్పడం జరిగింది కేటీఆర్ చేస్తాడంటే ఆ విధంగా మనం నమ్మకం విశ్వాసం ఉంచి మరి మీ సోదరులందరికీ కూడా ఎన్నో వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. అలానే నియోజకవర్గం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్న సుమనన్న గెలుపు కోసం ఏ విధమైనటువంటి కష్టపడి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వాలనో మరి అందరికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కొంతవరకు నెరవేర్చగలిగినా కొంతవరకు నెరవేర్చకపోయినా మరి అవిటిని ఎన్నిటినో విస్మరించి ఈరోజు